ఆయన్ని మేధావనుకుంటున్నావా నువ్వు? మరి 2007 సంవత్సరంలో ఈ శాసనం మనల్ని తిరిగి తీసుకొచ్చింది ఎవరో? ఆ పెద్దల్ని గౌరవించటం చేదగానటువంటి వ్యక్తివు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాల్యూస్ నీకు తెలుస్తలా. నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నావు, పొరపాటుని ప్రజల క్షమాపణ చెప్పు. అధ్యక్షుడిగా నేనే ఉంటా, మిగతా వాళ్ళు ఎవరో లేరని బుద్ధి రూపమే నువ్వు చేస్తున్నటువంటి చేష్టలు. ఏం చేస్తావయ్యా? కానీ కేంద్రం కమిటీ ఈ నివేదిక ఇచ్చిందని వీళ్ళే వెల్లడి చేశారు. ప్రజల కష్టాలు కూడా తెలియదు, ప్రజా సమస్యలు తెలియదు, ఎవరు కూడా అడగలేదు. ఎస్కోట్ కమిటీతో పాటు బయటపడి నిజాలని అతను పాత నేర చరిత్రను రూపు మార్పేటువంటి విధంగా మండలిని రద్దు అంశం చూసుకుంటే అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. సో అసలు శాసనమండలి అనేది మేధావుల కోసం పెట్టింది. సో మేధావులందరూ అసెంబ్లీలోనే ఉండగా శాసనమండలి అవసరం అనేది రద్దుకు ముందు ఆయన మాట్లాడిన విధానం. సో దీని గురించి ఇప్పుడు మీ నాన్నగారు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి, ఆయన్ని మేధావు అనుకుంటున్నావా నువ్వు? చేతగాని పాలన చేసావనుకుంటున్నావా? వారి కడుపును పుట్టిన కొడుకు అంటున్నావు. మరి 2007 సంవత్సరంలో ఈ శాసనమండలిని తిరిగి తీసుకొచ్చింది ఎవరు? మీ నాన్నగారు మేధావి, ఆయన చూపినటువంటి మార్గంలో వచ్చే సంక్షేమ పథకం ఉంది. మరి ఆయన తీసుకొచ్చేటువంటి దానిలో పెద్దల సభ అంటారు, కేంద్రానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఎగువ సభ దిగువ సభ అంటారు, మన రాష్ట్రానికి సంబంధించి పెద్దల సభ అంటారు. ఆ పెద్దల్ని గౌరవించటం చేదగానటువంటి వ్యక్తివు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాల్యూస్ నీకు తెలుస్తలా. మరి మీ నాన్నగారే పెట్టారుగా, మేధావులు చేతంతో కూడుకున్నటువంటి శాసనసభ్యులు 294 మంది ఆ రోజు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో. మరి దాన్ని దాటి ముందు పెట్టాడంటే వీళ్ళ వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. ఈ విద్యార్థులని ఉపాధ్యాయుల నుంచి వచ్చినటువంటి వారికి, టీచర్సే కాకుండా గ్రాడ్యుయేషన్ నుంచి వచ్చినటువంటి వారికి, స్థానిక సంస్థల నుంచి వచ్చినటువంటి వాళ్ళని, గవర్నర్ నియామకం చేసినటువంటి వారిని, శాసనసభ్యులు నియామకం చేసేవారిని, వీళ్ళందరూ కూడా నవ్య ఆంధ్రప్రదేశ్లో 58 మంది ఉన్నారు. నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నాం, ఈ మేధావుల సభలో గౌరవం లేకపోతే నువ్వు ఇచ్చినటువంటి రేపల్లికి సంబంధించినటువంటి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, వీళ్ళిద్దరూ శాసనమండలి సభ్యులుగా చేసేటువంటి ఉద్దేశంతో ఇద్దరు కూడా మంత్రి పదవులు ఇచ్చావుగా. వారు చేదగానేటువంటి వారి పరిస్థితులు వాళ్ళిద్దరు మేధావులు కాదా? వారిద్దరూ మేధావులా? మేధావులు అనేటువంటి భావనతోనేగా 151 మంది ఎమ్మెల్యేలను నీకు చెప్పుకుంటే 23 మంది మినిస్టర్లు నువ్వు చేసుకుని, ఇద్దరు మినిస్టర్లు ఇక్కడి నుంచి తెచ్చుకున్నావంటే వీళ్ళ సహకారం కావాలనేటువంటి ఉద్దేశంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మేధావు కాదని చెప్పు, అసెంబ్లీలో బహిరంగంగా చెప్పు. మోపిదేవి వెంకటరమణ మేధావు కాదని చెప్పు. వారిద్దరిని తొలగిస్తున్నాం కాదు, ఆ రోజు చేసింది పొరపాటు అని ప్రజలకు క్షమాపణ చెప్పు. నువ్వు చెప్తున్నావు 60 కోట్ల రూపాయలు వీళ్ళకి ఖర్చు అవుతుంది అని, మరి అసెంబ్లీకి ఎంత ఖర్చు అవుతుంది? ఇంకా అసెంబ్లీని కూడా రద్దు చేసి పూర్తిగా ముఖ్యమంత్రి ఒకడే అధ్యక్ష పాలనలాగా ముందుకు నడుపుదామా? ఈ ఛాలెంజ్ చేసేటువంటి దమ్ము ధైర్యం ఉంటే రేపు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశం ప్రతిపాదించు. రాబోయేటువంటి రోజుల్లో అభివృద్ధి చెందినటువంటి విదేశాల్లో జరిగేటువంటి విధంగా ఇక్కడ కూడా అధ్యక్ష పాలన పెట్టండి. ఆ అధ్యక్షుడిగా నేనే ఉంటా, మిగతా వాళ్ళు ఎవరూ లేరని. నీ హిట్లర్ పాలనకి, సైకో మనస్తత్వానికి, స్క్రీన్ మీద మొత్తం నువ్వే ఉండాలనేటువంటి భావనకి తుది రూపమే నువ్వు చేస్తున్నటువంటి ఈ వికృత చేష్టలు ప్రజల మొత్తానికి అర్థమవుతుంది. ప్రజలు చేసింది ఈ 8 మాసాల కాలంలో తప్పని వారిలో వారు మదన పడుతున్నారు. నిన్నటి వరకు మనం క్లియర్గా చూసాం, పేదవర్గాలన్నీ నాశనం అయిపోయినాయి ఇసుక వల్ల. ఇటు రాగానే అమరావతిని చంపేస్తున్నావు, అటు రాగానే సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసావు. అభివృద్ధి శూన్యం. ఏం చేస్తావయ్యా? ఏం నడుపుతావయ్యా? నువ్వు ఈ 5 సంవత్సరాల కాలం చేస్తే జీవితాంతం ఈ సమాజం ఉన్నంతకాలం ఆనాడు రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి చేశాను చెప్పుకోవాలా? ఇది దరిద్రమైనటువంటి కాలం. ఈ 5 సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చీకటి రోజులు ఎప్పుడు పోతాయా, తిరిగి రాకూడదని చెప్పించేటువంటి విధంగా ఉంటే నువ్వు ప్రజలు హర్షించేటువంటి ముఖ్యమంత్రి, ప్రజలు శరత్కరించుకునేటువంటి ముఖ్యమంత్రి ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇందాక మీరు చెప్పినట్టు జిఎన్ రావు కమిటీ అంశమే తీసుకుంటే, ఇప్పటివరకు జిఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి అనుకూలంగానే నివేదిక ఇచ్చింది అనేది ప్రజల్లో బాగా బలంగా నాటుకుపోయిన అంశం. కాబట్టి ఈరోజు తెరపైకి వచ్చిన అంశం చూసుకుంటే, అక్కడ రాజధాని కనుక పెడితే అక్కడ పెరిగే పొల్యూషన్ వల్ల తరచూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, అటు సైక్లోన్స్ కానీ వరదలు కానీ తరచూ వచ్చే అవకాశం ఉందని అయితే
ఆ నివేదికలో స్పష్టంగా జిఎన్ రావు కమిటీ చెప్పింది అనేది ఇప్పుడు తెరపైకి వచ్చిన వార్త. కానీ ప్రభుత్వం దాన్ని దాచిపెట్టి మూడు రాజధానులు వైజాగ్కి తరలిస్తేనే రాష్ట్రం ఉత్తరాంధ్ర అంతా డెవలప్మెంట్ అవుతుందనే అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న అంశాన్ని మాత్రమే తెరపైకి తీసుకురావడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? జిఎన్ రావు కమిటీ స్పష్టంగా నివేదిక ఇచ్చింది, కానీ ఆ నివేదికను ఎక్కడ కూడా బహిర్గతపరచల. అసెంబ్లీ సమావేశాలు పెట్టినటువంటి నేపథ్యంలో కానివ్వండి, దాని ముందు కానివ్వండి, కానీ జిఎన్ రావు కమిటీ ఈ నివేదిక ఇచ్చిందని వీళ్ళే వెల్లడి చేశారు. ఈ వెల్లడి చేసినటువంటిది అబద్ధం ఎంతకాలాలు? సూర్యుని అరిచేతిని అడ్డు పెట్టి ఎంతకాలం ఆపగలం? అదేవిధంగా నిజాలు బహిర్గతం కాకుండా ఎంతకాలం అట్టి పెట్టగలం? ఈరోజు ఉదయమే మన మీడియా ద్వారా బహిర్గతం అనేటువంటి పరిస్థితి ఉంది. దానిలో స్పష్టంగా చెప్పింది, ఆర్థిక రాజధాని అయినటువంటి విశాఖపట్నం ఇప్పటికే అభివృద్ధి చెందింది, మరింతగా అక్కడికి ఈ పాలనా విభాగాన్ని తీసుకొస్తే పొల్యూషన్ ఎక్కువయ్యి హైదరాబాదు బాంబే నగరాలను మించి పొల్యూషన్ అవటం వల్ల ప్రజల ఆరోగ్యాలు పాడవుతాయి. ప్రకృతి వైఫల్యం సంభవించినప్పుడు తుఫాను లాంటి సైక్లోన్ లాంటి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆ ప్రాంతం రూపురేఖలే పూర్తిగా పాడేటువంటి ప్రమాదం ఉంది. ఉదాహరణకి 2014 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం రాగానే అక్కడ వచ్చినటువంటి తుఫాన్తో పూర్తిగా ఆ ప్రాంతం నష్టం వాటిల్తే అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు బస్సులోనే ఉండి అక్కడ అభివృద్ధి పరిచాడు. ఆ సందర్భంగా 28 రోజులు అక్కడ జరిగితే ఒక్కరోజు కూడా దాని ముఖానికి తిరిగి చూసినటువంటి దాఖలాలు, అంటే నీకు ప్రజల కష్టాలు కూడా తెలియవు, ప్రజా సమస్యలు తెలియవు, దాన్ని పరిష్కరించాలని ఆలోచన లేదు, చిత్తశుద్ధి లేదు. కానీ ఆ ప్రాంతాన్ని నీ వ్యక్తిగతంగా ఉపయోగించుకోవటానికి, నీ ఆర్థికంగా బలోపేతం అవటానికి, నువ్వు వ్యక్తిగతంగా గత ముఖ్యమంత్రి మీద కక్ష సాధింపు చర్య చేయడానికి ఆ ప్రాంత ప్రజలు ఎవ్వరూ, ప్రధానంగా ఉత్తరాంధ్రకు సంబంధించి మూడు జిల్లాల ప్రజలు ఎవరు కూడా రాజధాని మాకు తీసుకురమ్మని అడిగారా? వాళ్ళు ఎవ్వరూ కూడా అడగల. తీసుకురమ్మని ఏమైనా గతంలో ఉద్యమాలు చేశారా? తీసుకొస్తా నువ్వు ఎన్నికల సందర్భంలో చెప్పావా? నీ అంతటి నీకు నీ స్వలాభం గురించి, నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి, నీ అధికారంలోకి వచ్చినటువంటి 6 మాసాల కాలంలో అవంతి శ్రీనివాస్తో పాటు కొనిపెట్టి ఇటు భీమిలి దగ్గర నుంచి అటు ఎస్కోట వరకు భోగాపురం ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో ఇవన్నీ కూడా కొని అక్కడ లాబింగ్ చేసుకుని ఆర్థికంగా బలోపేతం అవడం చేసేదప్ప, నీకు జిఎన్ రావు కమిటీ కానివ్వండి, ఇవన్నీ రేపు ఎక్స్పోర్ట్ కమిటీతో పాటు బయటపడతాయి నీ నిజాలని. ఎక్స్పోర్ట్ కమిటీ ఎక్కడ నీకు బయట పెట్టుద్దని భయపడి ఈ చిత్ర విచిత్రాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. రాజధానికి సంబంధించినంత వరకు ఇప్పుడు ఎవరైతే రైతులు రాజధాని తరలిపోకూడదని చెప్పి హైకోర్టులో కేసు వేశారో, సో దానికి వ్యతిరేకంగా అంటే ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టులో వాదించడానికి ముకుల్ రోహత్గి అనే అతనికి 5 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పారితోషికంగా ఇవ్వనున్నారు, దాంట్లో 1 కోటి రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చారనేది వార్త అయితే ఇప్పటికే బాగా తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించినంతవరకు అతని పర్సనల్ కేసులను కూడా వాదించడానికి ప్రజాధనాన్ని ఉపయోగించుకుంటున్నాడనే వాదనలు వినిపిస్తున్నాయి. సో దీని గురించి ఏమంటా? మీరు చెప్పింది 100% వాస్తవం. రైతాంగం మొత్తం ఇంకా పెద్ద దిక్కు అనేటువంటి భారతదేశంలో రాజ్యాంగం గౌరవం, రాజ్యాంగం ద్వారా చట్టాలను గౌరవం, చట్టాలు కోర్టులు, ఈ కోర్టుల మీద నమ్మకంతో ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఈ శాడిస్ట్ ముఖ్యమంత్రి అమరావతిని కాపాడుకునేటువంటి విధంగా పోయారు. ఇతను ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదు అని చెప్పి ప్రకటనలు చేస్తూ అసలు ప్రజాధనాన్ని 100% దుర్వినియోగం చేస్తున్నటువంటి వ్యక్తి స్వప్రయోజనాల గురించి కోర్టుల్లోటి ఒక వ్యవహారం కాదండి, ఇతని డైలీ మెయింటెనెన్స్ దగ్గర నుంచి ఇలా మంతులు వాడేటువంటి ప్రతి ఒక్క దానిలో కూడా లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం. ఇప్పుడు సంబంధించినటువంటి ఈ అడ్వకేట్ ముక్కుల్ గారు ఈరోజు ఇతనికి ఉన్నటువంటి పరిచయం నేపథ్యంలో రాలా, ఈ రైతాంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వం తరఫున వాదించడానికి రాలా, గతంలో ఇతను దేశవ్యాప్తంగా అది ప్రపంచవ్యాప్తంగా ఇతని మీద ఉన్నటువంటి 100 కోట్ల రూపాయల అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి తెలుసు, 18 నెలల కాలం జైల్లో ఉండొచ్చినటువంటి తెలుసు. ఈ 12 కేసుల వాదన కూడా వారిని కలుపుకుని ప్రభుత్వ ధనాన్ని కోట్లాది రూపాయలు కానీ చెల్లించేటువంటి విధంగా 2-3 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా అతనికి ఇచ్చారంటే ఏ రకంగా అతను ముందుకు సాగుతున్నాడు? ఒక పక్కన కోర్టు అతిశయించలేస్తుంది. దీనికి ఏం చెప్తున్నాను, నేను కోర్టుకు అటెండ్ అయితే ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, సమయం దుర్వినియోగం అవుతుందని. ఇతను చేసేది సమయంతో పాటు కాదు, పొన్నుల రూపంలో రెక్కాడితే డొక్కాడినటువంటి పేద ప్రజానికి మొత్తం కూడా అతనికి చెల్లిస్తుంటే ఈ డబ్బుతో అతను పాత నేర చరిత్రను రూపుమాపేటువంటి విధంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. దీనిలోంచి సచ్యులలాగా బయటపడాలా? అవినీతికి వ్యతిరేకంగానేది లేనిది ఉండట్టు భ్రమర కల్పించేటువంటి మీద పని. ప్రజాధనాన్ని కోర్టుల్లో అడ్వకేట్ గారికి ఇచ్చేటువంటి దానిలో కాదు, అన్ని రకాలకు కూడా వస్తున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఇతని నిజస్వరూపం బయటపడింది. ప్రజాధనం 1000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నాడో దానికి సంక్షేమాన్ని గతంలో అందించినటువంటి ఈ ప్రభుత్వం ఈ సంక్షేమ ప్రధాన రద్దు చేసి ఆ డబ్బులను కూడా ఇతను సొంతానికి ఇతరత్ర వ్యయ ఖర్చులకి
ఇతర రూపంలో వెళ్తున్నాయి, ఇవన్నీ కూడా కోర్టులు నిగ్గు తెలుస్తాయి అని చెప్పి తెలియజేస్తాను.